భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. 43.1 అడుగు చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గోదావరి అది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. గత 10 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా మొన్న 2 రోజుల క్రితం వరకు కూడా దాదాపు 62 అడుగుల వరకు చేరుతుంది. ఒక రోజు సరిపోవడంతోనే పూర్తిగా నీటి మట్టం తగ్గింది. 43 అడుగులు నిన్న ఉదయం వరకు మన్ని బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇటు గోదావరి పరివాహక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ఇంద్రావతి, సుక్లేరు వాగు, అత్తకొడల వాగు, ఇటు శబరి నది, తాలిపేరు ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. ప్రమాద హెచ్చరిక దాటి 2వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. ఈ అర్ధరాత్రి ఈ లోపల అంటే 8 గంటలు లేకపోతే 9 గంటల ప్రాంతానికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆ లోతట్టు ప్రాంతాలు 2వ ప్రమాద హెచ్చరిక అంటే విఆర్పురం, కోనవరం, అటు చెర్ల, వెంకటాపురం, ఇటు బూర్గంపాడు ప్రాంతాల్లో లోతట్టు జలమయం అయిపోయే పరిస్థితి, ముంపు గురయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ అధికారులు వీళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించేది చేత అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 62 అడుగులు వచ్చిన నేపథ్యంలో కొంతమందిని పూర్తి స్థాయిలో అక్కడికి ఆ ముంపుగా మాల ప్రజల్ని లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించిన నేపథ్యంలో వాళ్ళని మొత్తం 3-4 రోజుల పాటు అక్కడే ఉండాలి. అక్కడ లోతట్టు ప్రాంతాలలో ఉన్న అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలా, ఎలాంటి ప్రమాదాలు ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. అక్కడ ఈ వరద బాధితుల్ని ఆదుకోవడానికి పూర్తి యంత్రాంగాన్ని, రెవెన్యూ, ఇటు పంచాయతీరాజ్, ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, వరద ఉధృతి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత చెప్పే అవకాశాలని వాతావరణ శాఖ, ఎందుకంటే 3 రోజుల పాటు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఉండటమే గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా రెడీలైట్ ప్రకటించి అప్రమత్తం ఉన్నారు. ఇప్పటికీ ఎలాంటి అంటే పూర్తిగా మొన్న 62 అడుగులు వచ్చిన నేపథ్యంలో ఒకవేళ గది ఈతగాళ్ళను కూడా పూర్తి స్థాయిలో అక్కడ గోదావరి తీరంలో ఉంచారు. ఇప్పటికీ ఈ ఏదన్నా ఇబ్బందులు తలెత్తే వెంటనే సంప్రదించాలని చెప్పే కలెక్టర్ దిగువస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ అర్ధరాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకైతే అధికారులు మొత్తం కూడా గోదావరి ఎగువ పరివాహక ప్రాంతం ప్రాంతాల్లో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.